దయచేసి మమ్మల్ని చులకనపరచకండి. రైట్ రైట్ నాగేంద్ర గారు. సార్ ఇప్పుడు విశ్లేషకులు పేరేంటి సార్? వెంకటేష్, వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్. సింగళూరు వెంకటేష్ గారు ఇట్లా అడగొచ్చు అడగకూడదు, కాపే కదా సార్? ఖచ్చితంగానండి. అది మాకు మా దరిద్రమో మా దౌర్భాగ్యమో మా దురదృష్టమో ఏంటంటే మా జాతిలో అంతా ఇట్లా అంటే మేధావితనం ఎక్కువ సార్. విశ్లేషణ రూపంలోనో ఇంకొక రూపంలోనో నేను పెద్ద మనిషి ఆయన విమర్శించడం లేదు. ఎందుకంటే సింగళూరు వెంకటేశ్వర లాంటి వాళ్ళు మాకు ఊరికి 100 మంది ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, ఎన్ని 100ల మంది ఉంటారు చూడండి. అంటే ఈ పెద్ద తరహా ఇలా గుర్తురాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను మాట్లాడినప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ భార్యలు మాట్లాడినప్పుడు కానీ వీళ్ళు బయటికి రారు. అదేదో రాజకీయాల్లో మామూలు వెళ్ళి అంటూ ఉంటారు వీళ్ళు. నేను చెప్పిన వీళ్ళు ముద్రగడను ఇంకొక పిల్ల కాకి అంట, పిల్ల కాకి అన్నాడు ఆయన. పిల్ల కాకులు కాదు, పిల్ల పులులు కానీ. మీరు ఆయన పళ్ళూడిపోయినా సింహం పులు ఇంట్లోనే కూర్చొని ఉన్నామనండి. ఆ దరిద్రాన్ని ఎందుకు మళ్ళా రోజు మాకు ఎవరి కాళ్ళ దగ్గర మోకరిల్లి కులాన్ని జాతీయం తీసుకుపోయి అదండి ఇదండి మీకు నొప్పి ఉంటే నొప్పి తగిలిందా అండి, ఒకటి ఉంటే క్షమించండి, మీకు ఎట్టా గుర్తున్నా మేము మీకంటే ముందు ఆయన పెడితే ఉద్యమాల్లో తిరిగి మా జిల్లా చెప్పింది విన్నాం. మీరు చెప్పింది విన్నాక మాట్లాడండి. మీ విశ్లేషణ ఒక నిమిషం ఉండండి. మీరు తెలంగాణకు ఆంధ్రాకు కర్ణాటక అన్నిటికీ కూడా విశ్లేషకులే, చెప్పింది వినండి, మా బాధ వినండి. ఏమైనారు మీరు కాపు ఆడపడుచులు డబ్బని చెప్పి సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వం కాపు కార్పొరేషన్లో డబ్బు తీసుకొచ్చి 10 మంది మహిళలను, కాపు మహిళలను తీసుకొచ్చి కాపు కార్పొరేషన్లకు జగనన్న త్యాగం ఆ మహిళలకు. వాళ్ళ అబ్బ జాగిరా, వాళ్ళ జోబులోంచి డబ్బిచ్చారా, అందరికీ వచ్చి లేదా అమ్మఒడి? మీరు ఇవన్నీ విశ్లేషకులు కాదా? మీరు చూడటం లేదా మీరు ప్రభుత్వం బొత్సకారిని? ఎట్లా మాట్లాడతారు ఏ రోజన్నా కనిపించావా నువ్వు విశ్లేషణలో? ఈరోజు పెద్ద మనిషి వచ్చి అన్ని పార్టీల్లో ఉండాలంట, వినండి సార్ వినండి, మీరు అన్ని పార్టీల్లో ఉండాలంట, డివైడ్ అయిపోవాలంట, సిపిఐలో కొంతమంది అన్ని కాపులు అన్నింటిలో ఉండాలి, ఆడ గెలవాలి, సంకనాకి పోవాలి, ఎవడో ఇంకా అది రాకూడదు, ముఖ్యమంత్రి కాకూడదు, అందరూ ఒక గొడుగు కిందికి రావాలని ఒక మాట రాలేదు మీకు? మీరు మళ్ళా మీరు ఎలా చెప్తున్నారు? మీరు ఒక పార్టీ నాయకుడిని పట్టుకొని వాళ్ళ తల్లిని పట్టుకొని నిద్ర లేస్తే లేచొచ్చి భార్యల మీద ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటే మీకు దమ్ముంటే ప్రశ్నించండి. మీరు నీ జాతి నాయకుడైతే అది లేకుండా మీరు ఎక్కడైనా ఉండండి, ఎవరి దగ్గర అయినా ఉండండి, ఎవడు గొడుగు కింద అయినా ఉండండి, ఇక్కడికి వచ్చి ఎందుకండి పిల్ల కాకులు? ఎవడండి పిల్లకాకి? ఎవడెవడు పెద్ద కాకి రమ్మను? ఏం చేస్తావు వాడు? వాళ్ళ కొడుకు కోసం ఆడి కోసం ప్రయత్నాలు చేస్తే మేము వంగి సలాములు పెట్టాలా? ఒకడేమో కొడాలి ఉండండి సార్, ఒకడేమో కొడాలి రంగా గారి కుమారుడు మాకే హక్కు అని కొట్లాడుకుంటూ ఉంటే ఎక్కడ పోయారు? కొట్లాడుతున్నారు తెలుసా? ఒక నియోజకవర్గంలో 28,000, ఒక నియోజకవర్గంలో 30,000 ఓట్లు ఉన్నాయి. అక్కడ శంఖ నాకుతా రంగా పేరు చెప్తే గానీ గెలవలేని సమాజంలో వాళ్ళు ఇప్పుడు రాధా గారి అని స్నేహం అని చెప్తున్నాడు కదా. మరి ఆ రాధా గారి కోసం ఒక సీటు కోసం కొట్లాడినప్పుడు ఏమైనా ఈ బఫున్ గారంతా వచ్చి ఆయనకు ఇవ్వాల్సిందే ఆ సీట్ అని ఎందుకు చెప్పలేకపోయినారు? ఇప్పుడు అన్యాయం జరిగిందని తొక్కలో కేక్ ఒకటి తీసుకొని పోయి కొత్త పరిగెత్తాలా కాపులంతా? ఏం మాట్లాడతాను మీరు, ఎవరికి విశ్లేషణ ఇస్తున్నారు మీరు? మీరు జాతిని తాకట్టు పెట్టే పని చేస్తే ఖచ్చితంగా ఒప్పుకో. మీ మా నాయకుడు ముందే సార్, నేను ఒక్క మాట, లెట్ మీ ఫినిష్. ఇలాంటి మేధావులు ఎక్కువ వల్లే సంఖనాగిపోతుంది జాతి. ఏంటంటే అన్ని కులాల్లో ఉండాలంట, అందరినీ గౌరవించుకోవాలంట ఆయన అభిప్రాయం. ఆయన అభిప్రాయం చెప్పండి, ఎవరు గౌరవం? లేదు లేదు సార్, ఇప్పుడు అలా కాదు. ఒక్క నిమిషం నాగేంద్ర గారు, వారి వివరణ కూడా తీసుకుందాం. చాలా సీనియర్ ఆయన వదిలితే 2 గంటలు అనర్గళంగా మాట్లాడారు. నాగేంద్ర గారు వారి వివరణ తీసుకుందాం. వారి వివరణ వెంకటేష్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే పవన్ కళ్యాణ్ గారి తల్లి మాత్రమే తల్లి, నా తల్లి అయితే తల్లి కాదు, ముద్రగడ గారి తల్లి అయితే తల్లి కాదు. ముద్రగడని మాత్రం డైరెక్ట్ గా తెలుగులో ఆ లంజా కొడుకు, ఎమ్మెల్యే గారిని ఆ లంజా కొడుకులు అని చెప్పేసి అని
మాట్లాడొచ్చు. ఆ పదాలు, ఆ పదాలు కూడా వద్దండి ఇక్కడ మన 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 డిబేట్ లో. అదే సార్, అందుకనే అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని తిట్టినప్పుడు అందరం బేషరతుగా అందరం కూడా బాధపడిన మాట వాస్తవం. అందరూ కూడా ఆ పదాలు పదాలు ఆ వార్డ్స్ అంటే మీరు చెప్పేటప్పుడు కూడా వాటిని యూజ్ చేయండి. ఏం చేయమంటారు సార్? ఇక్కడ వెంకటేష్ గారు, వెంకటేష్ గారు మీరు చేసిన వ్యాఖ్యలు, మీరు చేసిన వ్యాఖ్యలు ఆయన తీవ్రంగా ఖండిస్తున్నారు. మిగతా పార్టీలకు ఒక్కొక్క పార్టీ కొంతమంది వెళ్ళి వాళ్ళ గొడుగుల కింద ఉండాలా, అందరినీ ఏకం కావాలని చెప్పాల్సినటువంటి మీరు అలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అది ఒకటి ఫినిష్ చేసేయండి, కంక్లూడ్ చేసేయండి. నాకు ఒక నిమిషం టైం ఇస్తే చెప్తాను. ఆయన అలంకలంగా మాట్లాడితే నేనేం చెప్తాను? ఎలా సీనియర్ పొలిటిషియన్, ఆయన ఆయన ముందు ఎక్కడ రన్నింగ్ కామెంటరీ చేయలేం కదా. పోయారా ప్రతిరోజు ఈ రోజు డ్యూటీ వేసుకుని క్యాలెండర్ లో ఒక్కొక్క సన్యాసి గాడు ఆడ వాళ్ళ బూట్లు నాకితే ఇచ్చిన మంత్రి పదవితో వచ్చి రోజు వచ్చి మాట్లాడేది కనపడలేదా? ఈ రోజు కూడా, ఈ రోజు కూడా ఏం మాట్లాడతాడండి? నాగేంద్ర గారు ఆగండి, ఆగండి ఒక్క నిమిషం నాగేంద్ర గారు, నాగేంద్ర గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు కంక్లూడ్ చేయండి, మీరు కంక్లూడ్ చేయండి. చెప్పండి సార్. మీరు ఆ విధమైనటువంటి అంటే విశ్లేషణ చేయటం తప్పు అని చెప్తా ఉన్నారు నాగేంద్ర గారు ఫైనల్ గా. అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క పార్టీలోకి వెళ్ళమంటం అనేది ఎంతవరకు కరెక్ట్? సార్ నేనేమి కాపుల్ని 10 పార్టీలో ఉండమని చెప్పేసి అని చెప్పేసి నేనేం చెప్పట్లేదు. నేను చెప్పినంత మాత్రాన ఎవడు ఉండడు. అలా హలో ఏమో ఆడుబుల్ సార్ అలా అని చెప్పి వేరే వేరే పార్టీ వేరే వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగానో మరో రకంగానో మరో రకంగానో ఇవాళ మీరు ఏదో కొత్తగా ఒక పార్టీ 2009లో ఒక పార్టీ పెట్టారు. ఆ పార్టీలోకి కాపులందరూ కూడా ఏకీకృతం అవ్వాలనేది మీ నినాదం, మీ సిద్ధాంతం. మీ సిద్ధాంతం నచ్చిన వాళ్ళు మీ పార్టీతో సెయిల్ అవుతారు, నచ్చని వాళ్ళు వేరే పార్టీలో అంటగాగుతారు. అంటగాగినప్పుడు వాళ్ళని కాపు ద్రోహులనో మరొకటనో మరొకటనో అనకూడదు అనేది మాత్రమే నా ఉద్దేశం తప్ప ఇక్కడ ఎవరు ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలనేది కాదు. నేను పిల్లకాకులు అన్నది కూడా ఏంటంటే ఇవాళ ముద్రగడ్డ గారిని చాలా పరుష పదజాలంతో కొంతమంది అతి మేధావులు తిడుతున్నారు. ఆయన యొక్క రాజకీయ జీవితం ఏంటి? ఇవాళ ఆయన ఆయన పిలిస్తే ఎంతమంది వస్తారు? ఆయన ఆయన ఓటింగ్ ప్రభావం ఎంత మేనేజ్ చేయగలుగుతారు అనేది మన అందరికి తెలిసిన విషయమే. వెంకటేష్ గారు అదేనండి. అలాంటప్పుడు ఆయన ఆయన మీద బాహాటంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మదర్ని ఏ రకంగా అయితే తిట్టారో మీరు చెప్పకూడదు అంటున్నారు కాబట్టి చెప్పట్లేదు. అదే విధంగా తిట్టిన వారిని మరి నేను సత్కారం చేయాలని అయితే నేనైతే అనుకోవట్లేదు. మరి అన్నగారు చెప్తే నేను అలాంటి కార్యక్రమం ఏమైనా పెట్టమంటే విజయవాడలో పెడతాను. మరి కాబట్టి కాపు రిజర్వేషన్లు, రిజర్వేషన్లు కావాలా, రాజ్యాధికారం కావాలా అనే దాని మీద ఒక కన్క్లూజన్, దాని మీద ఏం కావాలో అనేది ఒక స్పష్టమైన అవగాహన మనం మాట్లాడుకుని చర్చించుకుని వెళ్దాం. అంతేగాని ఇలాగా కాపుల్ని ఏదో ఒక ఎలక్షన్ మెటీరియల్ గా చూడొద్దు అనేది మాత్రమే నా ఉద్దేశం. ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీని తిట్టడం, అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ తిట్టినా, పవన్ కళ్యాణ్ గారు అంబటి రాంబాబు గారినో మరో ఎక్స్ వై బి జెడ్ ఎవరిని తిట్టినా గానీ అల్టిమేట్ గా డామేజ్ అయ్యేది మా సామాజిక వర్గమే. ముఖ్యమంత్రి దేవుడు సంవత్సరానికి 2,000 కోట్లని ఇప్పుడు 4 బడ్జెట్ నాగేంద్ర గారు, నాగేంద్ర గారు వెంకటేష్ గారు, వెంకటేష్ గారు ఆగండి, ఆగండి. ఇప్పటి వరకు కాపులకి చంద్రబాబు నాయుడు తప్ప మరొక నాయకుడు ఎవరు చేయలేదని వెంకటేష్ గారు, వెంకటేష్ గారు గోడపాటి గారు, గోడపాటి గారు 20 లక్షల మందికి లబ్ధి చేకూరింది కాపు సామాజిక వర్గం నుంచి అని చెప్పేసి వెంకటేష్ గారు ఆరోపిస్తున్నారు. మొట్టమొదటిగా బ్రహ్మనాయుడు గారు ఒక విషయం చెప్తా, సోదరుడు వెంకటేష్ ని రాజకీయ విశ్లేషకుడు అనకండి, వైసీపీ నాయకుడు అనండి, అది యాప్ట్ గా ఉంటుంది. ఆయన చెప్పిన మొట్టమొదటి తప్పు ఏంటంటే 25 లక్షలు అనేది పచ్చి బూతు. 20 అన్నారు, 20 అనేది పచ్చి బూతు. 2 లక్షల మందికి ఇచ్చారు. ఆ 2 లక్షల మంది అయినా అర్హులు కాపులు. చంద్రబాబు గారి వల్లే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాల్సి వచ్చింది అని కూడా ప్రస్తావించారు. వస్తున్నా ఒకటి మొట్టమొదటి పాయింట్, సోదరుడు చెప్పింది తప్పు, 20 లక్షలు అనేది బండబూతు, అది తప్పు. 2 లక్షల మంది చాలా మందికి ఇవ్వలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఆయన ఏమంటారండి, వైసీపీలో ఉన్న కాపు నాయకుల్ని మన కాపులే కదా తిట్టొద్దు, మన కాపులే. నేనేమంటావంటే కాపు జాతి కోసం ఈ రోజున నువ్వెళ్ళి జగన్మోహన్ రెడ్డి నిలది,
డెఫినెట్ గా నువ్వు మా కాపాడవని ఒప్పుకుంటావు. మా కోసం నువ్వు ఏ పార్టీలో నుండు, నువ్వు కాపు జాతి కోసం, కాపు సంక్షేమం కోసం పాటుపడతానని ఒప్పుకుంటావు. నిమ్మకు నీరెత్తినట్టు పవన్ కళ్యాణ్ తెరసాకో, చంద్రబాబు తెరసాకో మీడియా ముందు దెబ్బ మొహాలు వేసుకుని వస్తున్నారే, అందుకని తెలుస్తున్నామండి మేము, వేరే ఉద్దేశం కాదు. ఇంకోటి అంబటి రాంబాబు అనే వ్యక్తి ఎప్పుడు రంగా గారి పేరు చెప్పుకుని 1989లో మారేపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చేశాడు. మా అదే రేపల్లి నియోజకవర్గం నుంచి నేను వ్యక్తిగా మాట్లాడుతున్నా, అదే వ్యక్తితో తిరిగిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను నేను. అతనికి ఏ రోజు కాపుల మీద ప్రేమ లేదు. అతను అంబటి అనేవాడు కాపులకి పెద్ద కుంపటి లాంటాడు. తర్వాత 23 సీట్లే వచ్చినాయి అన్నారు. అదే నేను ఇప్పుడు చెబుతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పి కాపుల్ని మోసగించాడు, అన్ని అన్ని వర్గాల్ని మోసగించాడు. గోడపాడి గారు కంక్లూడ్ చేయండి. మీరు తప్పేం లేదు, ఎవరు ఎవరి వాదన వాళ్ళు చెప్పొచ్చు, ఎవరి విశ్లేషణ వాళ్ళు చెప్పొచ్చు. పచ్చి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు చెప్పి టీడీపీ ఎమ్మెల్యేని కూడా, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేని కూడా పరుష పదజాలంతో తిట్టారు. గోడపాడి గారు కంక్లూడ్ చేయండి. వెంకటేష్ గారు మీరు ఆగండి, మీరు ఆగండి. గోడపాడి గారు కంక్లూడ్ చేయండి. కాపు సంక్షేమం కోసం నీ గళమెత్తుతుంటే ఎవరు మాట్లాడరండి. నువ్వు గళమెత్తకుండా బానిస బతుకు బతుకుతావే, అప్పుడు గళమెత్తుతావు. అందుకే గళమెత్తున్నావు. ముద్రణ పత్రాలు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు తిరుగు సంఘటనలు పెడితే నువ్వు గొప్పడివి కాదు. మా అందరి సహకారం ఉంది, అందరు ప్రతి వ్యక్తి ప్రతి కాపు సోదరుడు సహకారం ఉంది. నువ్వు వాళ్ళని నట్టేట ముంచి ఇవాళ నువ్వు లెటర్ చెప్తున్నా వెంకటేష్ గారు వినండి సోదరా, సార్ ఆగండి. వెంకటేష్ గారు ఆగండి. రైట్ రైట్ రవికిరణ్ గారు సార్, ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడవలసిన అంశం రిజర్వేషన్స్, కాపులకు అందిస్తాను రిజర్వేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం హామీ ఇచ్చారు, ఏం చేశారు, ఏం చేయబోతున్నారు అనేది ముఖ్యం. ఈరోజు రిజర్వేషన్, కాపులకు రిజర్వేషన్ అనేది కేంద్ర పరిధిలో కాదు 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 ఎన్నిసార్లు పార్లమెంట్ లో చెప్తున్నా, కొంతమంది అది కేంద్ర పరిధి అంటంలో తప్పించుకుంటున్నారు. అది నేను ఈ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి, రాజకీయ పార్టీకి నాయకులు స్పష్టంగా చెప్తున్నాం, ఎప్పుడు రాష్ట్ర జాబితా వేరు, కేంద్ర జాబితా వేరు, స్పష్టంగా చెప్పారు. వెదర్ ఎనీ పర్మిషన్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ప్రొవైడ్ ఓబీసీ రిజర్వేషన్ టు ఎనీ క్యాస్ట్ ఇన్ జాబ్స్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఏ కులానికన్నా రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరమా అంటే నో సార్ అక్కర్లేదు, స్పష్టంగా అనిస్పష్టంగా చెప్పి చెప్తుంటే మళ్ళీ కేంద్ర ప్రతి అని చెప్పేసి ప్రజలు ఏ రకంగా మభ్య పెడతారండి. ఇప్పుడు స్పష్టంగా ఇది బీజేపీ ప్రజల్లోకి తీసుకెళ్తుందా? ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి మరి మీ పార్టీకి ఎఫెక్ట్ అయ్యేటువంటి అంశాలు కదా రవికిరణ్ గారు, మరి మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారా? ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే రిజర్వేషన్ అంశాలు అనేటువంటి సార్, అందుకని చర్చ కూడా వచ్చింది అందుకే కదా. పార్టీ ఎంపీ గారు పార్లమెంట్ లో తీసుకొచ్చారు కాబట్టి, మార్చి లో తీసుకొచ్చారు, డిసెంబర్ లో తీసుకొచ్చారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు వారి యొక్క పబ్బం గడుపుకుంటానికి బట్ట కాసి మీద పడేసి మోడీ గారు చేయట్లని చెప్పి ఆయన లేఖలు రాయిస్తా ఉంటారు. కొంతమంది పక్కన కూర్చొని మోడీ గారు లేఖలు రాయిస్తా ఉంటారు, మోడీ గారిని ఏదో ఆయన ఏదో బూచిగా చూపించి. ఆ లేఖలు తప్పుడు లేఖలు మానేయండి, మోడీ గారి మీద తుపాకి పెట్టి పిలిచే కార్యక్రమం మానేయండి. ఏదైతే మీరు హామీ ఇచ్చారో, మేనిఫెస్టోలో పెట్టారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టారు, బీసీలకి హక్కుల భంగం కలగకుండా నేను ఇస్తానని చెప్పేది. మరి దానికి నిలబడి చెగన్ నరసింహరావు గారు రేపు 2 తారీఖు నిరాదేశం చేస్తారు, 85 ఏళ్ళ వయసు, వారు నిరాదేశం చేస్తారా? మీరు మీరు మద్దతు ఇస్తారా ఆయనకి? మీ పార్టీ మద్దతు ఇస్తుందా? నేను నేను మద్దతిస్తాను చెప్తే సరిపోదు కదా. మా రాష్ట్ర అధ్యక్షులు అవి ప్రకటన చేస్తారు, దాని మీద అప్పుడు నేను స్పందిస్తాను. ఏంటంటే ఒక కాపు సంక్షేమ సేన అని పెట్టుకుని ఒక వ్యక్తి ఒక వ్యవస్థ నిరాదేశం చేస్తా అన్నారు, మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుంది చెప్పాలి కదా. ఇప్పుడు దానికి మద్దతుగా ముద్రల పద్మనాభం గారు తాజా మాజీ ఉద్యమ నేతగా నన్ను జూలై 2020లో సోషల్ మీడియా వేదికగా నన్ను తిట్టారు కాబట్టి నా మనస్తాపం గురైందని చెప్పి వారు తప్పుకున్నారు. తప్పుకున్నారు అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు వారు అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, వారి తండ్రి గారు ఉన్నారు శాసనసభ్యుడే. మీరు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో మనం కూడా రాజకీయాల్లో ఉన్నాం. కంక్లూడ్ చేయండి రవికిరణ్ గారు, కంక్లూడ్ చేయండి. కొంతమంది అని తిడతారు పొగుడతారు, అలాగే ముద్రల పద్మనాభం గారు తిట్టారు. రాజకీయాలు ప్రజల్లో ఉంటే అందరూ పొగిడే వాళ్ళు ఉంటారు కదండి, తిట్టే వాళ్ళు ఉంటారు. అంత మాత్రం చేస్తే మన ఆశ. ఇప్పుడు మోడీ గారిని తిడుతున్నారు కదా, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ ఏమంటారు, అమలా బూతులు తిడుతున్నారు. మోడీ గారు ఇంకా రజా చేసి వెళ్ళిపోతారు ప్రధానమంత్రిగా.
లేదంటే నువ్వు ఉద్యమానికి అస్త్రత్యాగం చేసి వెళ్ళిపోయి అంటే మీరు ఏదైతే టేకప్ చేశారో దాన్ని ఎందుకు వదిలేశారో ప్రజలకి అర్థం కాలేదు. ఈరోజు మీరు లేఖ రాశారు సంతోషమే, బట్ ఆ లేఖలో చేగల నారాయణ గారు చేస్తున్నటువంటి కార్యక్రమానికి మద్దతు ఇస్తాను లేదా ఉద్యమ నేతగా, ఉద్యమ నేతగా వారు మాజీ ఉద్యమ నేతగా వారు చెప్పుంటే బాగుండేది అంటారు. రైట్ రైట్ రైట్. ధన్యవాదాలండి చర్చలో పాల్గొనందుకు. తాతంశెట్టి నాగేంద్ర గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, గూడపాటి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.